హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు కొండ సురేఖ దంపతులు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేశారు అనేది ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది అయితే కేంద్రంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ముందుగానే జోష్యం కూడా చెప్పారు అప్పటి కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం ఇప్పుడున్న తెలంగాణలో పార్టీల గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది నక్సల్స్ ఉన్నప్పుడు నక్సల్స్ తోటి కలిసి కేసీఆర్ ఏదైతే రాజకీయం చేశారో ఉద్యమం చేశారో అలాంటి నక్సల్ ఉద్యమాన్నే అణిచివేస్తున్నారు అని చెప్పేసి కొన్ని షాకింగ్స్ నిజాలు చెప్పడం అనేది జరిగింది మరిన్ని వార్తల కోసం యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే కుండా సురేఖ కుడా అనే మూవీ రామ్ గోపాల్ వర్మ తీసిన మూవీ ప్రమోషన్లో భాగంగా విజయవాడ వెళ్ళారు అక్కడ ప్రెస్ మీట్లో తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు చెప్పడం అనేది జరిగింది నాకు రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను జీవితాంతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేనని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి పొగడ్తల వర్షం కురిపించారు అలాగే జగన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో కానీ ఇక్కడ విజయమ్మతో కానీ షర్మిలమ్మతో ఎలాంటి సంబంధాలు లేవు కేవలం కోర్టులోనే మాత్రం కలిసి బాగోగలు అడుగున్నాం తప్ప వేరే రాజకీయ విషయాలు కూడా ఇప్పటివరకు మేము మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి కూడా చర్చించారు తర్వాత నక్సలైట్గా ఉన్నప్పుడు తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన బా పడ్డ బాధలు కానీ ఒడిదొడుకుల గురించి కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అయితే నెక్స్ట్ తను ఏ న్యూస్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం కూడా క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది వరంగల్ ఈస్ట్ నుంచి నేను ఈసారి ఎన్నికల వరలో దిగబోతున్నాను అని చెప్పేసి అన్నారు అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ సారథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది సో మొత్తానికైతే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం కన్ఫామ్ అని చెప్పేసి కూడా అన్నారు కేసీఆర్కు విలువలేని రాజకీయాలు చేస్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ డబ్బు రాజకీయాలు చేస్తుందని చెప్పేసి ఇరు పార్టీల పైన కూడా మండిపడ్డం అనేది జరిగింది అయితే కేసీఆర్ నక్సలైట్తో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేశారు మరి అదే నక్సలెట్ని ఇప్పుడు ఎందుకు అణచివేస్తున్నారు ఒకవేళ నక్సలిజమే ఉంటే నక్సలీ క్ట్లో ఉంటే ఈరోజు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంత భూములు సంపాదించేవారా ఈ పరిపాలన ఇలాగే ఉండేదా మళ్ళీ నక్సలైట్లు వస్తేనే రాజకీయం అనేది పరిపాలన అనేది కరెక్ట్ వ్యవస్థలో నడుస్తుందని చెప్పేసి నక్సలైట్ల మీద కూడా పొగర్తల వర్షం గురిపించడం అనేది జరిగింది తను నక్సలైట్గా ఉండి రాజకీయాల్లో ఎన్నో ఒడి ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పేసి అసలు రాజకీయాల్లో రావడానికి కానీ తర్వాత రాజకీయాల్లో నిలబడ్డానంటే ఒక మంత్రిగా చేశానంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్షనే అని చెప్పేసి కూడా తెలిపడం అనేది జరిగింది అయితే పరకాల నియోజకవర్గం కొండ సురేఖ అడ్డ అని చెప్పేసి పరకాల నియోజకవర్గంలో ఆ పేరు ఉంది మరి పరకాల నియోజకవర్గం వదిలి ఈసారి వరంగల్ ఈస్ట్లోనే ఎందుకు పోటీ చేద్దాం అనుకుంటున్నారు అన్న దానిపైన కూడా క్లారిటీ మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు అయితే ఒకవేళ తన కూతుర్ని కానీ లేకపోతే వాళ్ళ భర్తను కూడా నెక్స్ట్ ఎమ్మెల్యేగా టికెట్ కూడా అడిగింది సో పరకాలలో ఒకవేళ వాళ్ళ కూతురికి ఇచ్చేసి వరంగల్ ఈస్ట్లో తను నిలబడుతుందా లేకపోతే వరంగల్ ఈస్ట్లో తన కూతుర్ని నిలబెట్టి మళ్ళీ పరకాలకు వస్తుందా అనేది ఇప్పటికైతే ఒక క్లారిటీ లేదు దానిపైన కూడా ముందస్తుగా ఎలాంటి వార్తలు కూడా లేవు కాబట్టి తను ఒక్కరే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కుటుంబంలో కేవలం ఒక్కరికి ఒక్క టికెట్ ఏ అని చెప్పేసి అందులో కొన్ని కండిషన్స్ అప్లైస్ లాగా రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో ఒక్కసారి గెలిచినా సరే వారికి కుటుంబ సభ్యులైనా సరే వారికి టికెట్ ఇస్తామని చెప్పేసి అయితే కొండమూర్లీ వచ్చేసి ఎమ్మెల్సీగా చేశారు కాబట్టి మేబీ అవకాశం ఉంటే కొండమూర్తికి అవకాశం ఉంటుంది కానీ కొండ సురేఖ కూతురికి మాత్రం అవకాశం ఉండదని కూడా మనం చెప్పుకోవచ్చు మేబీ ఒకవేళ కొండ మురళి నిలబడితే మాత్రం ఇద్దరు ఈసారి ఎన్నికల్లో నిలబడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు పరకాల కాకుండా వరంగల్ ఈస్ట్ నుంచి కొండ దంపతులు గనగా ఎన్నికల్లో నిలబడితే గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ